ముఖ్యంగా రాయలసీమలో మార్పు తీసుకురావడానికి నేను చాలా బలమైన సంకల్పించాను. అన్ని ప్రాంతాల రాజకీయం వేరు, రాయలసీమ రాజకీయాలు వేరు, హింసతో కూడుకున్న రాజకీయాలు. నా దగ్గర కిరాయి మోకలు లేవు, ప్రైవేట్ సైన్యం లేదు, కానీ ప్రైవేట్ సైన్యాన్ని ఎదిరించగలిగే గుండె ధైర్యం ఉన్న గుండె సైనికులున్న జన సైనికులు ఉన్నారు. పొద్దున కార్యకర్తల సభలో ఒకటే చెప్పాను, మీరు చాలామంది ఆరితేరిపోయిన రాజకీయ నాయకులు మీ ఊళ్ళల్లో మీ గ్రామాల్లో అనుభవజ్ఞ రాజకీయ నాయకులు ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయం చేయలేదు, చేయలేరని మాట్లాడుతూ ఉంటారు. అలా అన్న ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆళ్ళగడ్డ నుంచి మీరు నిలబడతారా, నేను నిలబడతారా, నేను చూస్తాను. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను, రాజకీయాలకి అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఎందుకంటే ఎక్కడో నేను విసిగిపోయాను. ముఠా రాజకీయాలతోటి, వర్గ రాజకీయాలతోటి, ఫ్యాక్షన్ రాజకీయాలతోటి, కుటుంబ రాజకీయాలతోటి మార్పు రావాలి. ఆ మార్పు నేను తీసుకొస్తాను. ఒకరోజులో జరుగుద్దా, ఉవ్వెత్తులో జరుగుద్దా, అంచెలంచెలుగా తీసుకొస్తాం ఆ మార్పు. నాకు తెలియదు కానీ ఈ భగవంతుడు ఏ దారిచ్చినా నేను మీ బంగారు భవిష్యత్తుకి, మీరు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే భవిష్యత్తుకి నేను మీకు తీసుకొస్తాను. అహోబిలం వెళ్తున్నాను, అహోబిలం నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటాను. నిన్న ఆదోని మస్జిద్కు పోయినాను, మస్జిద్లో ముల్లాల ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకంటే మత సామరస్యత చాలా అవసరం మనకి. ఒక కులాలే కాకుండా, ఒకటి రెండు కులాలే కాకుండా, అన్ని కులాలకి సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం రావాలి. దానికి నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ రాయలసీమ యువతను చూస్తుంటే చాలా సభల్లో చెప్తూ ఉంటాను, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం మోసం తప్ప. ఒక కవి చెప్పిన మాటలు. నేను ఈ రోజున మీ ముందుకున్నానంటే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని. దాదాపు ఐదో తరగతి 12 ఏళ్ళ వయసులో నేను దేశానికి ఏదైనా ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి అని కలలు కనేవాడిని. ఎలాంటి కలలు కనేవాడిని అంటే ఎలాంటి కలలు కనాలంటే జరుగుతున్న దోపిడీ వ్యవస్థను ప్రశ్నించాలి అని కలలు కనేవాడిని. వర్గ పోరాటాలను ఎదుర్కొనే ధైర్యం కావాలని కలలు కనేవాడిని. తారతమ్యాలు లేని సమాజం కావాలని కలలు కనేవాడిని. అందరికీ ఆర్థిక పరిస్థితి బాగుండాలని కలలు కనేవాడిని. ఆ కలలు కను 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 కను, ఆ కలలు కను, నీ కళ్ళ నీ కళ్ళని తొక్కుతూ నడుస్తున్న కళ్ళని ఆ ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఆ కళలే నన్ను ఈరోజు ఈ ఆళ్ళగడ్డలో మీ ముందు నిలబెట్టినాయి. ఆ కళలే రేపొద్దున రాయలసీమని ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి విముక్తిని చేస్తాయి. ఆ కళలే విముక్తిని చేస్తాయి. ఆ కళలే రాయలసీమకి, రాయలసీమ ఎలాంటి నేల, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకి, వర్గ రాజకీయాలకి పౌరుషం చచ్చిపోయిందా ఎదుర్కోవడానికి చెప్తున్నాను ఒకటే అన్నదమ్ములందరికీ, ఇది రాయలు ఏలిన నేల, ఇది విజయనగరం సామ్రాజ్యం ఉన్న నేల, ఇది విద్యాధరుడు ఎక్కడ కట్టాలి అంటే మన సీమ ఒకప్పుడు కర్ణాటక దాకా ఉండేది. ఆ సీమ ఎలాంటి సీమ అంటే
వేట కుక్కల కుందేళ్ళని వెనక్కి వస్తా ఉంటే, వేటాడుతుంటే కుందేళ్ళు ఎదురు తిరిగి వేట కుక్కల్ని తరిమి 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 కొట్టున్నాయి. అది రాయలసీమ నేల. పిరికితనంతో ఉండకండి, ధైర్యం ధైర్యం ధైర్యం. మార్పుకి ధైర్యం కావాలి, స్వేచ్ఛ కావాలంటే ధైర్యం కావాలి, అభివృద్ధి కావాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కోసం నేను ముందు నిలబడినాను, మీరు కూడా నిలబడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి రాయలసీమ అభివృద్ధి కోసం నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరికీ, ఆడపడిచినందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు తీసుకోబోయే ముందు ఒక్కసారి భారతమాతకి జయజయాలు పలుకుతూ సభను ముగింపుతాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.